ఈరోజు మనం ఏం మాట్లాడుకుందాం అంటే మీరు కోటీశ్వరుల అవడం ఎలా ప్రతి ఒక్కరు కోటీశ్వరుల అవ్వొచ్చండి అది ఎలా సాధ్యం అనే దాని విషయం మీద మాట్లాడుకుందాం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి వివన్ క్రియేషన్ నుండి నేను మీ విజయమ్మ మణి మెడిటేషన్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఆన్లైన్ క్లాసెస్ ద్వారా జాయిన్ అవ్వండి నాతో నేరుగా మాట్లాడండి ఈరోజు టాపిక్ ఏం చెప్పుకున్నాం కోటీశ్వరులు అవడం ఎలా మిమ్మల్ని కోటీశ్వరుని చేసే పూచి నాదండి చాలా వరకు మనం ఎలా కోటీశ్వరులు అవ్వాలి అనేది నా ప్రీవియస్ వీడియోలో చూస్తే తెలుస్తుంది మనీ మెడిటేషన్ ట్రైనర్ గా మీకు నేను ఏ విధంగా నేర్పిస్తానంటే మీరు కోటీశ్వరులు అవ్వాలి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఇన్నర్ నుంచి కోటీశ్వరులు అవ్వాలి అనేది సో దాని బేస్ చేసుకొని చెప్తాను ना प्रीवियस वीडियोस लो चूडंडी चाला वरकु मनी मेडिटेशन गुरिंचि उंटुंदि आध्यात्मिकंगा उंटुंदि मनी मेडिटेशन गुरिंचि उंटुंदि व्यापारं एला बागुंडाली अने दानि गुरिंचि उंदि एवरिकि एदि अवसरं आ वीडियोस चूडंडि सो इप्पुडु मीरु चूस्तुन्नारंटे मीकु मनी अवसरं यस प्रति ओक्करिकि मनी अवसरमे मन जीवितंलो मनी लेकुंडा एदि चेयलेम अन्न विषयं नित्य सत्यं జగమెరిగిన సత్యం అందరూ ఒప్పుకోవాల్సింది మరి ఆ మనీ మన దగ్గరికి రావాలి మనం దాన్ని కలిగి ఉండాలి అప్పుడే కదా మనం ఆనందంగా ఉంటాం కానీ నేను ఏం చెప్తాను నా వీడియోస్ లో ఎప్పుడైతే మీరు ఆనందంగా ఉంటారో ఆ డబ్బు మీ దగ్గరికి తప్పకుండా వస్తుంది yes డబ్బు వెంట పరిగెత్తాల్సిన పని లేదు డబ్బే మీ వెంట వస్తుంది ఎలాగంటారా సూర్యుడికి ఎదురుగా మీరు నిల్చున్నారు అనుకోండి మీ నీడ అనేది మీ తోన ఉంటుంది కదా దాన్ని పట్టుకుందామని పరిగెట్టారు అనుకో అది మీరు ఎంత దూరం వెళ్ళినా మీకు దొరుకుతుందా ఎందుకంటే అది మీ కూడా ఉంది దాన్ని పట్టుకోవడం అసాధ్యం కదా అలాగే సంపద ఐశ్వర్యం అనేది కూడా మీ కూడా ఉంటుంది దాన్ని కోసం మీరు పరిగెట్టాల్సిన పని లేదు అది మీ దగ్గరే ఉంది మీ తోడుంది అది గ్రహించాలి దాన్ని భావన కలిగి ఉండాలి ఎలా అనేది నేను మనీ మెడిటేషన్ క్లాసెస్ లో నేర్పిస్తాను దాని ద్వారా మీ యొక్క భావన సమృద్ధి గురించి ఆలోచించడం మొదలుపెడుతుంది మీరు అలాంటి భావన కలిగి ఉంటారు అప్పుడు ఈజీగా కోటీశ్వరులు అవుతారు అందరూ యూనివర్సల్ లో చెప్పేది ఇదేనండి ఇప్పుడు ఫారినర్స్ ఎక్కువగా ఏం చెప్తున్నారు లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్తున్నారు లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పేసి వాళ్ళు చెప్పిన సిద్ధాంతాన్ని మనం తీసుకుంటున్నాం కదా सो मन ऋषुलु मन वाळ्ळु एप्पुडो चेप्पारु यद्भावं तद्भवति अनि अंदरिकी तेलिसिन सत्यमे सीक्रेटे कानी मनं इग्नोर चेसां पट्टिंचुकोलेदु एप्पुडु 10 सार्लु विनलेदु एक्कुव सार्लु मीकु एवरैना चेप्पिंटे दानि मीद पट्टुकुने वाळ्ळु अदि वदिलेसि विद्यालयंलो एदैते नेर्पिंचारो दानि मात्रमे पट्टुकुन्नारु इदि कूडा ओक सब्जेक्ट दीनिकि इंपार्टेंस इव्वालि अनि ई मध्य कालंलो मन वाळ्ळंदरू ముందుకొచ్చారు వాళ్ళందరూ బాగుపడ్డారు సో ఎవరైతే మనీ మెడిటేషన్ ట్రైనింగ్ ద్వారా మనీ మెడిటేషన్ ద్వారా మీ యొక్క ఆలోచన ధోరణి మార్చుకోవాలి మీ యొక్క భావన ఎలా ఉండాలి మీరు ప్రవర్తించే తీరు ఎలా ఉండాలి అన్న విషయాలు నేర్పించబడతాయి తద్వారా మీరు తప్పకుండా కోటీశ్వరులు అవుతారు yes 100% అవుతారు ఈ మధ్య కాలంలో మీరు చూస్తుంటారు కొంతమందిని అరే మొన్నటి వరకు అలా ఉండేవాడు ఇలా ఉండేవాడు ఇప్పుడు వాడికి ఏం లక్క అయిందో అని చెప్పేసి అనుకుంటారు కానీ అప్రిషియేట్ చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా మీ ఎదురుగా గొప్పగా అయితే వాళ్ళని అభినందించడం నేర్చుకోండి అబ్బా ఎంత బాగా మొన్నటి వరకు అలా ఉండేవాడు ఇప్పుడు కోటీశ్వరుడు అయ్యాడు ధనవంతుడు అయ్యాడు మంచి కారు కొనుక్కున్నాడు తిరుగుతున్నాడు హ్యాపీ గాని వాళ్ళని చూసి మీరు హ్యాపీ ఫీలింగ్ ఉండాలి మీ భావన yes అలాంటివే నేను క్లాసెస్ లో చెప్పేది సో మీరు ఎలాంటి ఫీలింగ్ కలిగి ఉంటే అలాంటిని ఆకర్షిస్తారు లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది అదే ఫారినర్స్ చెప్పేది అదే మన ఋషులు చెప్పినటువంటి ఈ జ్ఞానాన్ని ఇప్పుడు ఫారినర్స్ చూడండి ఎక్కువగా మన ఋషుల్ని ఫాలో అవుతారు
చాలా మంది మన ఋషుల దగ్గరికి వచ్చి స్వయంగా తెలుసుకొని నేర్చుకొని దాన్ని వాళ్ళకి అనుకూలంగా వాళ్ళ క్లాసెస్ పెట్టి యూనివర్సిటీలు పెట్టి అన్ని చేసి నేర్పిస్తున్నారు అక్కడి వాళ్ళకి కాకపోతే దాన్ని కూడా మెడిటేషన్ తోనే జోడించారు అదే దాన్ని మనం చెప్తున్నాం మనం కూడా అదే చెప్తున్నాం సో ఇంత మంది వింటున్నారో అంత మంది ఇది మీకు అవకాశం యూనివర్స్ ద్వారా మీకు కల్పించబడుతున్నటువంటి ఒక అదృష్టం అదృష్టం అనేది మూడు సార్లు తలుపుతాడుతుందండి మీరు ఇగ్నోర్ చేశారు అనుకోండి ఇంకా మీ దగ్గరికి రాదు సో ఇది మీది ఫస్ట్ టైమా సెకండ్ టైమా థర్డ్ టైమా అనేది మీరే ఆలోచించుకోండి అదృష్టం ఈ వీడియో రూపంలో వచ్చింది మీరు కూడా కోటీశ్వరులు అవ్వగలరు 100% నమ్మండి ప్రాక్టీస్ చేయండి కోటీశ్వరం అనే భావన కలిగి ఉండండి కోటీశ్వరులు కండి ఒక సినిమా అండి దేవుడు చేసిన మనుషులు రవితేజ గారు నటించింది అనుకుంటా అందులో ఆలీ గారు అమ్మా లక్ష్మీదేవి అని ఎంతగా పూజిస్తాడు అప్పుడు ఆ లక్ష్మీదేవి వరం ఇచ్చడానికి అతని ఎదురుగా నగల మూట వేస్తే కూడా దాన్ని దాటుకుంటూ వెళ్తాడు కానీ దాన్ని తీసుకోడు అమ్మ స్వయంగా వచ్చి వరాలు ఇస్తా అంటే కూడా నువ్వు దేవుడుగా కాదని టెస్ట్ పెడతాడు కానీ అతను వరం తీసుకోవడానికి ముందుకు రాడు సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కూడా అలాగే మీకు డైరెక్ట్ వచ్చి వరం ఇస్తా అని ఎవరైనా చెప్పినా కూడా మీరు అదే అడగడం మనసు నువ్వు దేవుడుగా కాదని టెస్ట్ చేయడం మొదలు పెడతారు సో అలాంటి సిచ్యువేషన్ మీకు రావద్దు మీరు కూడా కోటీశ్వరులు కండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లక్కీ పర్సన్ అని నమ్మండి ఎస్ ఎందుకంటే మీరు ఎప్పుడైతే లక్కీ పర్సన్ అని నమ్ముతారో అన్ని మీ దగ్గరికి వస్తాయి ఈ వీడియోల ద్వారా నేను ఏం చెప్తున్నానండి అందరికీ మోటివేషన్ చేసేది ఏంటండి మిమ్మల్ని మీరు గొప్పగా ఒప్పుకోమనడం మిమ్మల్ని మీరు ధనవంతులుగా ఒప్పుకోమనడం మీరు ఆనందంగా ఉండాలి అని చెప్పడం మీ ఫ్యామిలీతో ఆనందంగా జీవించండి అని చెప్పడం ఇవే కదా నేను చేస్తుంది మరి వీటిల్లో ప్రాబ్లం ఏముందండి హ్యాపీగా తీసుకోవచ్చు కదా ఈ వర్డ్స్ ని మీ లైఫ్ కి అనువదించుకొని మీరు కూడా హ్యాపీగా ఉండొచ్చు కదా సో ప్రాబ్లం ఏంటి ఈ మాటలు వినడం ఏమైనా కష్టంగా ఉందా ఎవరికైనా మీరు హ్యాపీగా ఉండాలి అని చెప్పడం మీకు ఇష్టం లేదా చెప్పండి ఎవరో వచ్చి చెప్పడం కాదు మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉండాలి అని నేను చెప్తున్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయండి ఆనందంగా జీవించండి డబ్బు మీ వెంట పరిగెట్టడానికి డబ్బే సిద్ధపడుతుంది డబ్బు మీ వెంట పరిగెత్తుకుంటూ వస్తుంది మీ నీడ ఎలాగైతే మీ తోడుండో ఆ డబ్బు కూడా మీ ఎల్ల వేళలా మీ తోడుంటుంది ఆ సంపదను మీరు కలిగి ఉంటారు అప్పుడు మీరు హ్యాపీగా ఉంటారు 100% నమ్మండి మనీ మెడిటేషన్ చేయండి మనీ మెడిటేషన్ తెలియని వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ లో జాయిన్ అవ్వండి ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మనీ మెడిటేషన్ ఎలా చేయాలో నేర్పిస్తాను చక్కగా వాటి యొక్క ఉపయోగాలు తెలుసుకోండి థ్యాంక్ యూ అండి నేను మీ విజయమ్మ లవ్ యూ ఆల్